స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రజ్ఞామాపనం, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ప్రజ్ఞామాపనం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. మరి ఏంటి ప్రజ్ఞామాపనం అంటే, ప్రజ్ఞామాపనం అంటే ఏంటో ఒక్కసారి మనం గమనిద్దాం. ప్రజ్ఞామాపనం అంటే ఏంటి? దీనికన్నా ముందు మనం ప్రజ్ఞ గురించి మాట్లాడుకున్నాం, దీని తర్వాత మళ్ళీ మనం ప్రజ్ఞాలబ్ధి గురించి మాట్లాడుకోబోతాం. ప్రజ్ఞాలబ్ధి గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఏంటి ఈ మూడు విషయాలకు మధ్య ఉండేటటువంటి తేడా? ప్రజ్ఞ అంటే ఇది పుట్టుకతో వచ్చేటటువంటి గుణం అని, అమూర్త సాధనం అని, మానసిక గుణం అని మనం తెలుసుకున్నాం. ఈ ప్రజ్ఞను కొలవడానికి మనం ఉపయోగించేటటువంటి సాధనాలను కొలిచేటటువంటి ప్రక్రియను ప్రజ్ఞామాపనము అంటాం. ప్రజ్ఞామాపనం అంటే ఏం చేస్తుంది? ఈ ప్రజ్ఞను కొలవడానికి ఉపయోగించేటటువంటి సాధనాలను కొలిచేటటువంటి పరిస్థితిని మనం ప్రజ్ఞామాపనం అంటాం. ఆ నిర్దిష్టమైనటువంటి విలువను ప్రజ్ఞాలబ్ధి, ఐక్యూ అంటాం మనం. అంటే ఇక్కడ మనం ఈ ప్రజ్ఞను మాపనం చేయడం ద్వారా ఒక విలువను మనం చెప్పగలుగుతాం. కొంతమందికి 100 పాయింట్లు వచ్చిందని దీన్ని ప్రజ్ఞాలబ్ధి విలువను మనము పాయింట్లలో కొనుక్కుంటాం. కొంతమందికి 105 వచ్చిందని, 120 వచ్చిందని, ఇంకొంతమందికి 90 వచ్చిందని, 80 వచ్చిందని ఎలాగ మనం చెప్తూ ఉంటాం కదా, దీనిని మనము ప్రజ్ఞాలబ్ధి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. ప్రజ్ఞ, ప్రజ్ఞామాపనము, ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మనం ప్రజ్ఞామాపనము అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రజ్ఞామాపన ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది అంటే, ఇది మొదటిసారిగా ఫ్రాన్స్ దేశంలో ప్రారంభం కావడం జరిగింది. ఫ్రాన్స్ దేశంలో ఈ ప్రజ్ఞామాపనము అనేటటువంటి ఉద్యమం ప్రారంభం కావడం జరిగింది. ఎలా అంటే, సైనిక పాఠశాలల్లో ఉండేటటువంటి పిల్లల్లో మానసిక ఎదుగుదల, శారీరక పరిపక్వతకు సరిపోయేటటువంటి మానసిక ఎదుగుదల ఉన్నదా లేదా, ఒకవేళ లేకపోతే దానికి పరిష్కార మార్గాలను కనుక్కునేటటువంటి విధానాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి అంశాన్ని పరిశోధన చేయడానికి ఆల్ఫ్రెడ్ బినే అనేటటువంటి ఒక మనోవిజ్ఞానవేత్తను, ఈయన ఒక విద్యావేత్త, పేరు మోసేటువంటి విద్యావేత్త, అదే రకంగా ఒక మనోవిజ్ఞానవేత్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈయనను ఒక కమిటీకి అధ్యక్షుడిగా ఆ ఫ్రాన్స్ ప్రభుత్వం నియమించింది. ఫ్రాన్స్ ప్రభుత్వం నియమించినటువంటి బినే కొంతమంది కమిటీ సభ్యులలో కొంచెం ఇతనికి పరిచయంగా ఉండేటటువంటి సైమన్ అనేటటువంటి వ్యక్తి, ఇతని సహచరుడుగా ఉండేటటువంటి, స్నేహితుడుగా ఉండేటటువంటి సైమన్ ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ తన కమిటీలో ఉపాధ్యక్షులుగా నియమించుకుని ఈ యొక్క ఉద్యమాన్ని వీళ్ళు ప్రారంభించడం మనం గమనిస్తాం. వీళ్ళు ఏం చేశారంటే, పిల్లలలో శారీరక పరిపక్వతకు సరిపోయేటటువంటి మానసిక ఎదుగుదల ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలన చేయదలిచి, మానసిక ఎదుగుదలను మనం గమనించాలంటే ఏం చేయాలంటే, వాళ్ళల్లో కంటికి కనబడకుండా అమూర్తంగా ఉండేటటువంటి, మానసికంగా అంతర్గతంగా ఉండేటటువంటి శక్తులను కొన్ని ప్రశ్నల రూపంలో వెలికి తీయాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయానికి వచ్చేటటువంటి క్రమాన్ని ఇప్పుడు మనం వరుసగా మనం చూస్తాం. మొదటిసారిగా 1904 అకడమిక్ ఇయర్లో ఈ కమిటీని ఏర్పాటు చేస్తే, 1905వ సంవత్సరంలో ఈ బిని సైమన్ సహకారంతో కలుసుకుని ఒక 30 అంశాలతో కూడినటువంటి ఒక ప్రశ్న పత్రాన్ని ఈయన తయారు చేశారు. ఈ ప్రశ్న పత్రానికి పెట్టిన పేరేంటంటే, ఈ ప్రశ్న పత్రానికి వీరిద్దరు కలిసి పనిచేశారు. ఎవరు? బినే సైమన్ కలిసి పనిచేస్తారు కాబట్టి బినే సైమన్ ప్రజ్ఞామాపని అనేటటువంటి పేరు పెట్టడం గమనిస్తాం. బినే సైమన్ ప్రజ్ఞామాపని అనేటటువంటి పేరుతో మొదటి ప్రజ్ఞా పరీక్ష అనేటువంటిది రావడం మనం గమనిస్తాం. అయితే బినే సైమన్ కలిసి ఒక 30 ప్రశ్నలతో కూడినటువంటి ఈ పరీక్ష నిర్వహించారు కదా 1905వ సంవత్సరంలో. ఈ పరీక్షను నిర్వహించి దీన్ని ఉపయోగంలోకి తీసుకుని వచ్చారు. పాఠశాలలో ఉండేటటువంటి విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించేటటువంటి ప్రయత్నం చేశారు. చేస్తే అందరు వయసుల వాళ్లకు ఈ పరీక్షను మనం పెట్టడం వల్ల 5 సంవత్సరాల పిల్లవాడికి
7 సంవత్సరాల పిల్లవాడికి ఈ ప్రజ్ఞా పరీక్షను మనం పెట్టినప్పుడు 7 సంవత్సరాల పిల్లవాడు ఒక 20 ప్రశ్నలకు సమాధానం రాస్తే, 10 సంవత్సరాల పిల్లవాడు 25 ప్రశ్నలకు సమాధానం సక్రమంగా రాస్తే, 15 సంవత్సరాల పిల్లవాడు 28 ప్రశ్నలకు సమాధానం రాస్తే, ఒకవేళ ఆ కళాశాలలో 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండేటటువంటి పిల్లవాడు 30 ప్రశ్నలకు సమాధానం రాయడం మీరు గమనించారు. అయితే వీళ్ళల్లో ఎవరి యొక్క మానసిక వికాసం బాగా ఉంది అని చెప్పడానికి అవకాశం లేకపోయింది. ఎందుకు? ఒకే ప్రశ్న పత్రాన్ని తయారు చేశారు. ఒకే ప్రశ్న పత్రాన్ని తయారు చేసి వేరు వేరు వయసుల వారికి మనం నిర్వహించినప్పుడు వాళ్ళల్లో వేరు వేరుగా వచ్చేటటువంటి మార్కులను మనం గమనించాము. 7 సంవత్సరాలు శారీరక వయసు కలిగినటువంటి వాళ్ళలో మానసిక పరిపక్వత ఎవరై ఉన్నప్పుడు 18 సంవత్సరాలు ఇంత వయసు వచ్చిన తర్వాత 30 ఉండడం అనేటువంటిది పెద్ద గొప్ప వయసు కాదు కదా అని ఒక నిర్ణయానికి వచ్చారు. అంతే కదా, ఇప్పుడు 5వ తరగతి ఒక వారికి ఒక ప్రశ్న పత్రాన్ని ఇచ్చాము, వీరికి ఒక పరీక్ష పెట్టాము. ఇదే ప్రశ్న పత్రాన్ని 5వ తరగతికి ఇచ్చేటువంటి ప్రశ్న పత్రాన్ని 10వ తరగతి విద్యార్థికి ఇస్తే వీడు 100% మార్కులు పొందుతాడు. వీడు ఇక్కడ 70% మార్కులే పొంది ఉండొచ్చు. అయితే 5వ తరగతికి ఇచ్చినటువంటి ఈ ప్రశ్న పత్రాన్ని 10వ పిల్లవాడికి ఇచ్చినప్పుడు వీడు ఎక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన వీడు తెలివైన వాడని, వీడు తెలివి తక్కువగా ఉండేటటువంటి వాడని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు? 5వ తరగతి వాడు 70% అంశాలు చేస్తున్నాడంటే వీడు 10వ తరగతి వాళ్ళలో మానసిక పరిపక్వత ఎక్కువగా ఉంటుంది కదా. ఈ మానసిక పరిపక్వత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితిలో వీడు తెలివైన వాడని చెప్పడానికి అవకాశం లేదంటే ఏ వయసు వాడికి తగిన పరిపక్వత వాళ్ళ ఉంటుంది కాబట్టి వీళ్ళలో ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు తెలివి తక్కువ వారిని చెప్పడానికి అవకాశం లేకపోయింది. అంటే వీళ్ళకి ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది. ఏమొచ్చింది? 30 అంశాలతో కూడినటువంటి ప్రశ్న పత్రాన్ని మనం తయారు చేసినా ఏ వయసు వారికి అనేటటువంటిది తెలియకపోతే విద్యార్థిలో ఉండేటటువంటి మానసిక వయసును తెలుసుకోవడం కష్టం అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఎవరిద్దరు వినయ సైమన్ ఎవరు చెప్పండి వినయ సైమన్ ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ 1908వ సంవత్సరంలో దీనిని రివైజ్ చేసి 59 అంశాలుగా మార్చి ఇదే పేరును పెట్టి వినయ సైమన్ ప్రజ్ఞామార్గం పెట్టి మొదటిసారిగా 3 నుంచి 13 సంవత్సరాలు కలిగిన పిల్లలకు దీన్ని ఏర్పాటు చేయడం మనం గమనిస్తాం. అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సిందేమంటే ఇప్పుడు 59 అంశాలు ఎవరికి నిర్వహించాలి అంటే 3 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు కలిగినటువంటి పిల్లలకు నిర్వహించుకోవచ్చు. ఇంతకుముందు ఆ వయసుకు సంబంధించినటువంటి క్లారిటీ లేదు కాబట్టి దానిని మళ్ళీ తీసివేసి 59 అంశాలను వినయ సైమన్ ప్రజ్ఞామాపగా మలచి 1908లో 3-13 సంవత్సరాల వయసు వారికి నిర్వహించడం మనం గమనిస్తాం. ఇప్పుడు వీళ్ళకు ఒక నిర్ణయానికి రావడం గమనిస్తాం. అంటే 3 సంవత్సరాల పిల్లవాడికి కొన్ని ప్రశ్నలు, 4 సంవత్సరాల పిల్లవాడికి ఇంకొన్ని ప్రశ్నలు, 5 సంవత్సరాల పిల్లవాడికి ఇంకొన్ని ప్రశ్నలు, 12 సంవత్సరాల పిల్లలకు ఇంకొన్ని ప్రశ్నలు, 13 సంవత్సరాల పిల్లలకు ఇంకొన్ని ప్రశ్నలు ప్రత్యేకంగా తయారు చేసేసారు. తయారు చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ 59 ప్రశ్నలు అన్ని డివైడ్ అయిపోయినాయి. ఇప్పుడు 59 ప్రశ్నలు డివైడ్ అయిపోయినాయి. ఎలా డివైడ్ అయిపోయినాయి? 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7, 8, 9, 10, 11, 12, 13 సంవత్సరాల పిల్లలకు డివైడ్ అయిపోయినాయి. ఎన్ని ప్రశ్నలు ఎలా ఇచ్చారనేది దాన్ని పక్కన పెడదాం. అయితే ఒక నిర్ణయానికి వచ్చారు, 3 సంవత్సరాల పిల్లవాడికి ఈ ప్రశ్నలే పెట్టాలి, 4 సంవత్సరాల పిల్లవాడికి ఈ ప్రశ్నలే పెట్టాలి, 5 సంవత్సరాల పిల్లవాడికి ఈ ప్రశ్న పత్రాలే పెట్టాలని ఒక నిర్ణయానికి రావడం ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక నిర్ణయానికి రావడం అనేటువంటిది మనం గమనించాం. విపరీతమైనటువంటి శ్రమతో అనేక రకాలైనటువంటి పరిశోధనలతో బినే అనేటువంటి వ్యక్తి తమలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించే నూతన విధానాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో మంచి ఉత్సాహాన్ని ఇక్కడ మనం ప్రదర్శిస్తా ఉన్నాడు. ఈ సందర్భంలో మళ్ళీ 1911వ సంవత్సరంలో 59 అంశాలతో వయసు వారీగా నిర్ణయించినటువంటి 59 అంశాల్లో కఠినతరంగా ఉండేటటువంటి కొన్ని అంశాలు తీసివేసి సులభంగా ఉండేటువంటి మరి కొన్ని అంశాలను చేర్చి 59 అంశాల్లో కఠినత అంశాలను తీసివేసి సులభంగా ఉండేటువంటి మరికొన్ని అంశాలను చేర్చి వినయ సైమన్ ప్రజ్ఞా పరీక్షను
మళ్ళీ మార్చడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మార్చడం అనేటటువంటి ప్రక్రియను మనం గమనిస్తే ఇది ఇంకా 3 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన వారి కోసం దీన్ని ఏర్పాటు చేయడం మనం గమనిస్తాము. ఇక్కడ ఇందులో ఉండేటువంటి అంశాలు మనం చూస్తే దీని ద్వారా ఇంకా కొంచెం మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ఇంకా కొంచెం క్లారిటీ వచ్చింది ప్రశ్న పత్రంలో. అంటే ఒక పిల్లవాడిలో ఉండేటువంటి మానసిక సామర్థ్యాన్ని, ఒక పిల్లల్లో ఉండేటువంటి సాధనను కనుక్కోవడం కోసం ఇటువంటి అంశాలను మార్చుకుంటూ ఇలా క్రమబద్ధీకరణగా రావడం మనం గమనిస్తాం. ఈ సందర్భంలో 3 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన వాళ్లకు వేరు వేరు పరీక్షలు 54 అంశాలతో పెట్టడంతో ఈ కమిటీ మరొక మంచి పురోగమనాన్ని సాధిస్తూ ఒక ప్రపంచాన్ని సృష్టిస్తా ఉన్నది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 1911 సంవత్సరంలో వినయ అనేటటువంటి శాస్త్రవేత్త మరణిస్తాడు. ఎప్పుడైతే వినయ మరణించాడో ప్రపంచం మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని అందించేటటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు మరణించాడు, ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తబ్దత గురైపోయింది. ఎందుకంటే ఇది అమృతమైనటువంటి భావాలు. ఈ విషయాలు అర్థం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఈ విషయాలను కనిపెట్టడం ఇంకా కష్టంగా ఉంటుంది కదా. ప్రపంచం మొత్తానికి ఏం చేయాలో పాలుపోలా. అందుకే ఆ రోజు వినయ యొక్క ప్రాధాన్యత ప్రపంచం మొత్తానికి తెలిసింది. అంటే అందుకే మనం వినయకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ప్రజ్ఞా ఉద్యమానికి నాయకుడు అని చెప్పాం, ప్రజ్ఞా ఉద్యమ ప్రారంభకుడు అని చెప్పాం, ప్రజ్ఞా ఉద్యమ పితామహుడు అని చెప్పాం. ఈ 3 వినయనే పిలుస్తాం. ద ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ట్రస్ట్ అని కూడా ఎవరిని పిలుస్తామంటే వినయనే పిలుస్తాం. ఈయన ఏం చేశాడు ఇంతవరకు అంటే పిల్లల్లో ఉండేటటువంటి మానసిక సామర్థ్యాన్ని కనుక్కున్నాడు కదా. అందుకే ఈయన మానసిక వయస్సు అనేటటువంటి భావాన్ని కనుక్కున్నాడు. ఈ మానసిక వయస్సునే మనము బౌద్ధిక వయస్సు అని కూడా అంటాము. దీనినే మనము బేసల్ ఏజ్ అని కూడా అంటాము. ఏమంటాం దీన్ని మనము? బేసల్ ఏజ్ అని కూడా అంటాము. 1916 సంవత్సరంలో వినయ ఏర్పాటు చేసినటువంటి ప్రజ్ఞా పరీక్షలు అన్నింటినీ కూడా చూసి ప్రభావితమైనటువంటి మరొక అద్భుతమైన వ్యక్తి. వినయ ఏర్పాటు చేస్తుంటే ప్రజ్ఞా పరీక్షలు అన్నింటినీ కూడా తనదైన శైలిలో ప్రయత్నం చేసి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న పత్రాన్ని 54 అంశాలతో మరికొన్ని అంశాలను కలిపి 90 అంశాలుగా రూపొందించబడి, స్టాన్ఫర్డ్ వినయ ప్రజ్ఞా మాపిణి అనే పేరుతో, ఈ పేరు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, స్టాన్ఫర్డ్ వినయ ప్రజ్ఞా మాపిణి అనే పేరుతో ఒక ప్రశ్న పత్రాన్ని తయారు చేయడం మనం గమనిస్తాం. ఎవరు దీన్ని రూపొందించింది అంటే టెర్మన్ అనేటువంటి శాస్త్రవేత్త. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో, లూయిస్ టెర్మన్ అనేటువంటి శాస్త్రవేత్త స్టాన్ఫర్డ్ వినయ ప్రజ్ఞా మాపిణి అనే దాన్ని తయారు చేస్తాడు. ఈయన 1916లో దీన్ని తయారు చేస్తాడు. ఇది కూడా 3 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకే రూపొందించబడినటువంటిది. ఈ దీనేమంటాము స్టాన్ఫర్డ్. ఎందుకు స్టాన్ఫర్డ్ వినయ ప్రజ్ఞా మాపిణి అని పేరు పెట్టారు అంటే, కొంతమంది స్టాన్ఫర్డ్ వినయ ప్రజ్ఞా మాపిణి రూపొందించింది ఎవరు అంటే ఆప్షన్స్ లో స్టాన్ఫర్డ్ అంటే స్టాన్ఫర్డ్ అని పెట్టేస్తారు. స్టాన్ఫర్డ్ అనేటువంటి ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయం, అమెరికాలో ఉండేటట్టు ఒక ప్రఖ్యాతమైనటువంటి విశ్వవిద్యాలయంగా మనం గమనిస్తాం. స్టాన్ఫర్డ్ వినయ ప్రజ్ఞా మాపిణి అనేటువంటిది, దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఈయన టెర్మన్ అనేటువంటి శాస్త్రవేత్త చదివినటువంటి విశ్వవిద్యాలయం ఏదంటే స్టాన్ఫర్డ్, పరిశోధన చేసిన విశ్వవిద్యాలయం కూడా స్టాన్ఫర్డ్. అయితే తన విశ్వవిద్యాలయం పైన ప్రేమతో ఇంతకు ముందు ప్రజ్ఞా పరీక్షల యొక్క ప్రభావంతో వినయ ఉంది కాబట్టి ఆ వినయని కలుపుకుని స్టాన్ఫర్డ్ వినయ ప్రజ్ఞా మాపిణి అని పేరు పెట్టాడు. ఎంత గొప్పవాడు ఒకసారి మీరు గమనించండి. కాబట్టి ఇంతటితో మళ్ళీ నూతనంగా ప్రజ్ఞా ఉద్యమం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పరిస్థితికి మనం తీసుకుని వచ్చాం. ఆ తర్వాత ఏం జరిగింది అంటే దీనికి సమాంతరంగా జర్మనీ దేశంలో దీనికి సమాంతరంగా టెర్మన్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని రూపొందించేటటువంటి సమయంలోనే జర్మనీ దేశంలో దీనికి సమాంతరంగా స్టెర్న్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త దీన్ని బేస్ చేసుకుని, ఈ అంశాలన్నింటినీ బేస్ చేసుకుని ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటి ఒక భావనను కనుగొన్నాడు. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ అనేటటువంటి భావన కనుక్కున్నాడు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. ఈ ప్రజ్ఞాలబ్ధి కనుక్కుని MA/CA × 100 అనేటటువంటి సూత్రాన్ని ఈయన కనుక్కున్నాడు. MA/CA × 100 అనేటువంటి అంశాన్ని ఈయన కనుక్కోడు. ఎవరు? స్టెర్న్. అయితే స్టెర్న్ దగ్గర ఏముంది? MA/CA × 100 అనే ప్రక్రియ చేస్తే
ఒక వ్యక్తి యొక్క ఐక్యూని తెలుసుకోవచ్చు అనేటటువంటి ఆలోచన ఉంది. కానీ ఒక వ్యక్తి యొక్క మానసిక వయసు ఎంఏని కనుక్కోవడానికి కావాల్సినటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి ఉపకరణము టూల్ ఈయన దగ్గర లేదు. అందుకే మొదటిసారిగా స్టెర్ను రూపొందించినటువంటి ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ఏ పరీక్షలలో ఉపయోగించారంటే ఈ పరీక్షల్లో ఉపయోగించారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్టెర్ను రూపొందించినటువంటి ఈ ప్రజ్ఞామాపని అనేటువంటిది ఎంఏ బై సిఏ ఇంటూ 100 అనేటటువంటి ఈ ప్రజ్ఞామాపని, ఈ ఐక్యూను కనుక్కునేటటువంటి ఈ సూత్రాన్ని ఎక్కడ ఉపయోగించారు? స్టాన్ఫర్డ్. ఎందుకంటే ఇప్పుడు ఈయన దగ్గర ఎందుకు ఉపయోగించుకోవాలి? ఇక్కడ 30 అంశాలతో కూడిన క్వశ్చన్ పేపర్ ఉంది, 59 ప్రశ్న పేపర్ ఉంది, 54 అంశాలతో క్వశ్చన్ పేపర్ ఉంది కదా, ఎందుకు వీటిలో ఉపయోగించబడలేదంటే ఇది అప్డేటెడ్ కాబట్టి. ఎవరు రూపొందించింది? టెర్మన్ రూపొందించినటువంటిది. ఇది చాలా అప్డేటెడ్ కాబట్టి దీన్ని ఇక్కడ ఉపయోగించాల్సి వచ్చింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1937 129 అంశాలతో టెర్మన్ మెర్రిల్ కలిసి, గుర్తుపెట్టుకోండి, టెర్మన్ మెర్రిల్ అంటే కొత్తగా ఇక్కడ మెర్రిల్ అనేటువంటి శాస్త్రవేత్త యాడ్ అయ్యాడు. టెర్మన్ మెర్రిల్ కలిసి ఫామ్ ఎల్ అండ్ ఫామ్ ఎం అనేటటువంటి ఒక పరీక్షలతో కూడుకున్నటువంటి ఒక నమూనాను తయారు చేశారు. ఎప్పుడు? 1937లో 129 అంశాలతో దీన్ని రూపొందించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన రెండు విషయాలు ఏంటంటే, వయసులో 2 నుంచి 14 సంవత్సరాల వయసు వరకు దీన్ని మార్చారు. దీన్ని మార్చడం గమనిస్తాం. దీంతో పాటు ఏం చేస్తారంటే, ఇక్కడ వీళ్ళు లూయిస్ టెర్మన్ తో, అంటే మనం గానీ గమనించినట్లయితే టెర్మన్ అనేటువంటి శాస్త్రవేత్తని ఇక్కడ తీసుకుని మెరిల్ అనేటువంటి శాస్త్రవేత్త పేరుతో ఫామ్ ఎల్ అండ్ ఫామ్ ఎం గా దీనికి నామకరణం చేస్తారు. ఆ తర్వాత దీన్ని 1960లో ఒకసారి రివైజ్ చేశారు, కానీ చెప్పుకోదగ్గ మార్పులు అయితే ఇక్కడ కనబడలేదు. ఆ తర్వాత దీన్ని 1973లో చివరిసారిగా దీన్ని ఇదే అంశాలను కొన్ని వయసుల వరకు పెంచడము, మరికొన్ని వయసుల వరకు తగ్గించడం అనేది చేశారు. కానీ ఇక్కడ ఒక ప్రాథమికమైనటువంటి ప్రజ్ఞలో ఉండేటట్టు ఒక ప్రాథమికమైనటువంటి సూత్రాన్ని తీసుకుని ఆ సూత్రానికి దీనికి అనుప్రయుక్తం చేస్తారు చివరిగా. ఏమది? 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు వారికి అని చెప్పారు. అంటే 1973లో రూపొందించబడినటువంటి ఈ ప్రజ్ఞ మాపని ఇప్పటి వరకు కూడా అనేక రకాలైనటువంటి అప్డేట్లతో మార్పులు చేర్పులు చేరుతూ ఆధునీకరణం చెందుతూ ఉందంటే. కాకపోతే ఇప్పుడు ఏ వయసు వారు తీసుకునేస్తారు? 2 సంవత్సరాల నుంచి. ఎందుకు 2 సంవత్సరాల్లో పిల్లవాడికి ప్రజ్ఞ ఎట్లా కలుపుకుంటామంటే, ప్రజ్ఞ అంటే భాషా వికాసం ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది కదా, శైశవ దశలో భాషా వికాసం అభివృద్ధి చెందుతుంది కాబట్టి 2 సంవత్సరాల వయసు వారికి మనం ఇక్కడ నుంచి పరిగణలోకి తీసుకోవడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు వరకు ప్రజ్ఞా పరీక్షలు రూపొందించారు. ఇప్పుడు ఒక విషయాన్ని మన దగ్గర గమనించండి. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? 2 సంవత్సరాలు 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 సంవత్సరాల వయసు వారికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లు మన దగ్గర ఉన్నాయి. ఎవరికైనా సరే మనం ఏం చేయొచ్చు? ఒక పరీక్ష నిర్వహించడానికి అవకాశం ఇవ్వచ్చు. వీళ్ళని స్టెర్న్ రూపొందించినటువంటి ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన సూత్రం ఏమి? ప్రజ్ఞాలబ్ధికి సంబంధించినటువంటి సూత్రం ఐక్యూ ఇంటెలిజెంట్ కోషెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ 100. ఎంఏ బై సిఏ ఇంటూ 100. మెంటల్ ఏజ్ బై క్రొనాలజికల్ ఏజ్ ఇంటూ 100. ఆ తర్వాత శారీరక వయసు అంటే ఏంటి? శారీరక వయసు మనము నిజ వయస్సు అంటాము. శారీరక వయసు మనం ఏమంటాము? నిజ వయస్సు అంటాము. దీనినే వాస్తవిక వయస్సు అంటాము. నిజ వయస్సు, వాస్తవిక వయస్సు, భౌతిక వయస్సు అని కూడా అంటాము. పేర్లు ఒకసారి గుర్తుపెట్టుకోండి. భౌతిక వయస్సు అంటాము, యథార్థ వయస్సు అంటాము. దీనికే యథార్థ వయస్సు అంటాము. క్రమానుగత వయస్సు అని కూడా అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క శారీరక వయస్సును లేదా నిజ వయసుని ఎలా లెక్కిస్తాం అంటే, పుట్టిన వయస్సు నుంచి ప్రస్తుతం వరకు ఎన్ని సంవత్సరాలైనాయో, ఎన్ని నెలలైనాయో, ఎన్ని రోజులైనాయో, అదే ఆ వ్యక్తి యొక్క శారీరక వయస్సుగా మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి యొక్క శారీరక వయస్సుని
ఒక వ్యక్తి యొక్క శారీరక వయసుని నెలలలోనే మనం గుర్తుపెట్టుకుంటాము. చాలా జాగ్రత్తగా వినండి, నెలల్లోనే మనం గణించి సమస్య సాధన చేసినట్లయితే ఈజీగా ఇందులో నుంచి మార్పు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఎంఏ బై సిఏ ఇంటూ 100 అనేటువంటిది మనం తెలుసుకోవడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క శారీరక వయస్సు, ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సు సమానమైతే ఆ వ్యక్తి యొక్క ఐక్యూ దాదాపుగా 100 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ వర్గీకరణకు చెందినవాడు అని కూడా అంటాడు, సగటు ప్రజ్ఞావంతుడు అవుతాడు. సగటు ప్రజ్ఞావంతుడు అవుతాడు. వ్యక్తి యొక్క శారీరక వయస్సు అధికంగా ఉండి ఆ వ్యక్తి యొక్క మానసిక వయస్సు తక్కువగా ఉంటే ఆ వ్యక్తి యొక్క ఐక్యూ ఎంత ఉంటుందంటే 100 కన్నా తక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం సగటు కన్నా తక్కువ ప్రజ్ఞావంతుడు అంటామండి. గుర్తుపెట్టుకోండి, మూడో విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి యొక్క శారీరక వయస్సు కన్నా మానసిక వయస్సు అధికంగా ఉంది. శారీరక వయస్సు కన్నా మానసిక వయస్సు అధికంగా ఉంది, ఇతను ఐక్యూ ఎంత ఉంటుంది? 100 కన్నా అధికంగా ఉంటుంది. గమనించండి, ఒక వ్యక్తి యొక్క శారీరక వయస్సు కన్నా మానసిక వయస్సు ఇంకా అధికంగా ఉంది. పెట్ట కొంచెము కోత ఘనం, గుర్తుపెట్టుకో. శారీరక వయస్సు కన్నా మానసిక వయస్సు అధికంగా ఉంది, ఇతని యొక్క ఐక్యూ ఎంత ఉంటుందంటే 100 కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇతను సగటు కన్నా ఎక్కువ ప్రజ్ఞ కలిగిన వ్యక్తిగా గుర్తించుకోవాలి. ప్రశ్న ఇలా వచ్చింది, రాజు అనేటటువంటి విద్యార్థి యొక్క శారీరక వయస్సు 6 సంవత్సరాలు, అతనికి మానసిక వయస్సు కూడా 6 సంవత్సరాలు, అయితే అతను ఐక్యూ ఎంత అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఎంఏ ఎంత? మానసిక వయస్సు అంటే ఎంఏ కదా, 6 సంవత్సరాలు, దీన్ని 6 సంవత్సరాలు ఇంటూ 100, లేదా నెలలోకి మార్చామనుకో, దీన్ని 6 సంవత్సరాలని 12 ఏదైనా 60 12 72, అంటే మనం నెలలోకి మారిస్తే 72/72 ఇంటూ 100. ఇట్లా మనం దీన్ని చూస్తాం.